గిరిజనులకు జనాభా తామాషా ప్రకారం 6% నుండి 9% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నర్సాపూర్ చిల్డ్రన్ పార్క్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాములు నాయక్ అన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్ లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయాడని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రద్దు చేసిన జీవో నంబర్ 3 ను యథావిధిగా కొనసాగించాలని అన్నారు. నర్సాపూర్ లో తెలంగాణ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గంలోని గిరిజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్పిఎస్ నర్సాపూర్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ నాయక్, కామారెడ్డి ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రతాప్ సింగ్, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు. మా రిజర్వేషన్ అంతా అందుకై రేపు జరగనున్న చలో నర్సాపూర్ ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి సభను జయప్రదం చేయండి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు గిరిజనులకు 12% అని మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడని, దళితులకు 3 ఎకరాల భూమి అని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఎట్ ఏ టైం ఒకటేసారి అని, రకరకాల బూటక వాగ్దానాలు చేసి గిరిజనులను మోసం చేసి, దళితులకు మోసం చేసి, మైనారిటీలకు మోసం చేసి